हाय उर्मी I am sorry madam I hate this program ఎందుకనండి ఎందుకేమిట్రా ఇంత అందగత్తిని ఇక్కడ పెట్టుకొని ఎవరో పోటీలో పాల్గొన్న చిన్న దానికి కిరీటం పెడతారా రేయ్ అసలు అందాన్ని ఎలా నిర్ణయిస్తారా ఎలాగంటే కొలతల్ని బట్టి ఆహా ఇంతకన్నా మంచి కొలతలు ఎక్కడ ఉంటాయిరా ఈ చెయ్యి చూడు ఈ చెక్కిలు చూడు ఈ జుట్టు చూడు ఈ బాడీ కౌంటర్ చూడు ఏంటిది ఐ యామ్ సారీ మీకు మిస్ ఆంద్ర ఇవ్వలేదని కొంచెం మిస్బిహేవ్ చేశాను మీరేం బాధపడకండి మీకు కన్సిలేషన్ ప్రైజ్ ఇస్తా నా హోటల్కి రండి ఇదిగో నా అడ్రస్ హోటల్ మీద అబ్బా హోటల్ అలా బావదలేండి బావా బొంగ ఏయ్ ఆడి వల్ల కాక మనకు అప్ప చెప్పేశాడు నువ్వు ఏ టైం లో అయినా వచ్చేసేయ్ మీకు స్పెషల్ గా 40% డిస్కౌంట్ ఇస్తా ఓకే పదండ్రా సరే యాదవ సింగ్ గుర్తుపట్టాలండి అయినా అమ్మగారి మీద అనుమానంతో ఆడింగ్ వేషాలు ఇటువంటి అందరితో అవమానాలు పొందటం ఏంటి చిచ్చి మారు వేషాల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఏం పట్టించుకోకూడదు Hi. Hi. Sorry for the delay. It's okay. Janapalli, apalli palli, janapalli. Red ice cream evaya. Huh? Hey, evaya. Ha. Teeskondi, teeskondi. Edigo. Thank you. అవును మన ఇద్దర్ని ఇలా పార్క్ లో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఫ్రెండ్స్ అనుకుంటారు మీ మీద ఆనమకంతోనే వచ్చాను కానీ చూసేవాళ్ళు మాత్రం మనల్ని లవర్స్ అనుకుంటారు తెలుసా ముఖ్యంగా మా డాడీ లాంటి వాళ్ళు మీ డాడీ అంత నీచుడా ఏ బల్లి ఆ బల్లి బల్లి ఏ ఏటే రే గోలా ఆకలేదు పో అవును మీరిద్దరు లవర్సా కాదు ప్రేమికులం అయితే బల్లి బల్లి మా డాడీ ఒక పెద్ద అనుమానాల పక్షి ఆయన పొట్ట అనుమానాల పుట్ట ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక పెద్ద క్రాక్ మామంగ చూస్తారేంటి మిమ్మల్ని బాబును పట్టుకుని అలా బండబూతులు తిరుగుతుంటే వింటా ఊరుకుంటారేంటి మీరు అసలు కనతండ్రేనా మా డాడీ నన్ను ఇలా చూస్తే గిలగిలా కొట్టుకుంటాడు మా డాడీ అనుమానాలను మనం నిజం చేయాలి ఈ రాత్రికి ఒకరి గురించి ఒకరం ఆలోచిద్దాం కలలు కందాం అప్పుడు మీ డాడీ అనుమానాలు నిజమయ్యి ఆరోగ్యం చెడి అపోలో హాస్పిటల్ లో చేరతాడు అలాగే థాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ రేపు ఇదే టైం కి ఇక్కడే కలుద్దాం ఓకే అన్నా వంద్రా అన్నను అపోలో హాస్పిటల్ లో చేరుస్తాడంట బాధపడకండి మీకు ఇష్టం లేకపోతే నేను మెడినోవాలో జాయిన్ చేస్తాను కదా చచ్చే ఎడు పాపన డాడీ కాదు పల్లి డాడీ ఆ పల్లి పల్లి ఓ రక్షణ ఆపండి అసలు మీకు బుర్ర ఉందా మారు వేషాలు వేస్తే ఇద్దరు వేయాలి కదా క్రేజీ అంటే నేను చదివిన నవలల్లో తండ్రులు మాత్రమే మారు వేషాలు వేసేవారు అందుకని బ్యాడ్ టైమ్ ఇదిగో ఎట్లా అంటీ అంటకుండా దాంతో పట్టే బస్తీల్లో మిషన్లు పెట్టి తప్పించుకుంటున్నారు కారాన్ని రా కింద పడకుండా చూడ ఓకే హాయ్ బాస్ గుడ్ మార్నింగ్ ఇదిగో ఈ నెల ప్రాఫిట్ 25,000 మావయ్య లక్షలకి లక్షలు అప్పు చేసి నెలలా నీకు పాతికో పరకో ప్రాఫిట్ చూపిస్తున్నాగా నీ కూతురి కాస్త ఒట్టిండా బట్టలు కుట్టించొచ్చుగా మీరు జీకేలో కొద్దిగా వీకండి ఆయనంత పొదుపుగా ఉండబట్టే ఇదిగో ఇంతాస్తి సంపాదించాడు బాస్ డబ్బిచ్చినా కూడా ఇంకా దిగులుగా ఉన్నావేంటి ఏం లేదయ్యా ఊళ్ళో వాళ్ళందరికీ నేను తైలం రాస్తానా అరేవడం మస్తాను కదంటే పెద్ద రౌడీ నా దగ్గర 10,000 తీసుకుని నాకే తేలిన రచ్చాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అర్థమైపోయింది బాస్ 100,000 రూపాయలు ఖర్చు పెట్టానా సరే ఆ 10,000 వసూలు చేసి నీకు ఇస్తా 10,000 కోసం 100,000 రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకండి లక్షణంగా మీ కొడుకును పంపించి వసూలు చేయించొచ్చుగా ఎవరు ఈ అడవి రావుడు కదా బాస్ అంత చీప్ గా చూడకు బాస్ మా వాడు రోడ్డు మీదకి వెళితే రోడ్డు మీద ఒక్కడ కూడా ఉండడు నోరు మూసుకోరా బాస్ నా కొడుకు గురించి నేను చెప్పుకోవడం కాదు గాని వాడు కోడి రామ్మూర్తి పట్లు కేరళ ఫైట్లు అమంతంగా పట్టేశాడు నాన్నా నా గురించి నీకు తెలీదు రై నీ గురించి నీకే కాదు నాకు తెలవదురా చెప్తా పద మై డియర్ సన్ నువ్వు కిరాయి రౌడీలను తీసుకెళ్లి ఆ మస్తాన్ గాడిని చితక్ కొట్టింది 5 నిమిషాల గ్యాప్ లో నేను అమ్మాయితో వచ్చేస్తా నువ్వు ఆ మస్తాన్ గాడిని కొట్టేశావు అనుకుని అమ్మాయిని లవ్ లో పడిపోతుంది హీరోలా బిహేవ్ చేయి మ్యాన్ చూడు ఒరే తుప్పు ఫైనాన్సర్లరా లొకేషన్ చూస్తే చాలా వైలెంట్ గా ఉంది
అందరి చేతిలోనూ కత్తులు మాంసపు ముద్దలును మా నాన్న నన్ను ఇక్కడికి అనవసరంగా పంపించినట్టున్నాడు నాకా ఫైటింగ్లు రావు మీరా రౌడీలు తీసుకురాలేదు రౌడీలు ఎందుకురా అమ్మా డబ్బులు దండగా మేము లేవు మీరా మేమే మీ నాన్న దగ్గరికి వచ్చాక ఎందుకు పనికి రాకుండా పోయాం కానీ మా మొక్క ఎంత పవర్ఫుల్ గా ఉండేవాడు మొత్తం మొల్చింటే ఉప్పు కింద కొట్టారా నువ్వు ఉండు మొక్క నేను ఎంక్వైరీ చేస్తానుగా బాబు ఇక్కడ మస్తానంటే ఎవరు ఏరా బాడీలో ఉన్న ఎముకలన్నీ ఫెవికాల్తో అతికించినట్టున్నాయి నువ్వు రౌడీది ఎంత ధైర్యం రా నీకు మా కోట మాయకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పైగా రౌడీజం చేస్తావరా రౌడీజం ఈ ఏరియా రౌడీని నేనే ఒరే నువ్వు రౌడీదంట్రా ఆ మాట ఇంకోసారి అన్నావంటే నేను కంకర అయితే పెట్టా ఒరే ముసలి నువ్వు కొట్టలేక మొసలని పిలుస్తావురా ఏం రా మా వస్తాను నా జులుం చేస్తున్నావు ఆ బక్కోడు మా కోట పై కొంచెం డబ్బులు ఇవ్వాలి డబ్బులా నువ్వేంద్రా అమ్మాయిని కాకుండా అబ్బాయిని ఎమ్మలేసుకున్నావు సారను ఓకేనా మనం ఎవడో కొడదామని వచ్చాం ఇంకోడెవడో వచ్చి నన్ను కొట్టాడు ఆడెవడో వచ్చి ఆడు కొడుతున్నాడు రామరా మా అడవి రౌడి సంగతి నేను చెప్పకూడదు గానీ ఈ పాటిగా రౌడీలందరినీ ఇరగొట్టేసి ఉంటాడు చూసావమ్మా నరసింగ్ దాదా అని కూడా చూడకుండా నర్సింగ్ హోమ్ లో చేరిపోయేటట్టు ఎలా కొట్టాడో మా వాడు పీకింది మీ వాడు కాదు చంటి అదేంటి అదేంటో వెళ్ళి నీ కొడుకుని అడుగు మనల్ని మనమే గుర్తుపట్టుకోలేకపోతున్నాం గుర్తుపడతారనే ఏం ఆవలిస్తున్నారు రాత్రి నిద్రపోలేదా అంటే మీరు కూడా రాత్రి నిద్రపోలేదా అవును అంటే మీరు నన్ను వెయిట్ 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 నిద్ర రానంత మాత్రాన నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు అనుకోవద్దు ఓకే ఎవరి గురించి అయినా ఆలోచిస్తూ పడుకుంటే మనకి నిద్ర రాకపోవడం సహజం సో వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఏమంటారా ఇన్నవా వాళ్ళిద్దరం వచ్చిన లవ్ లేదంట జస్ట్ ఫ్రెండ్షిప్ అనంట మా అమ్మ తెచ్చేసింది బంగారు పడకండి క్లైమాక్స్ దాకా అంటే మీరే మ్యాడ్ మ్యాక్స్ అవుతారు ఏదో మా డాడీ నేర్పించడానికి చేస్తున్నాను తప్పించి కనపడిపోతున్నారా బండి వెళ్ళిపోయి చాలా సేపు అయింది ఎక్కడికి వెళ్ళిపో
డోంట్ వరీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంతో కాలం ఓన్లీ ఫ్రెండ్స్ గా ఉండలేరట మన స్నేహం కూడా త్వరలోనే లవ్ గా మారాలని ఆశిద్దాం అసలు మీరు నాకు అర్థం కారండి త్వరలోనే అర్థమవుతా బై దెన్ బై ఏంది రివర్స్ ఏంటిరా మరదే మ్యాడ్ మ్యాక్స్ అంటే డాడీ అమ్మమ్మా ఐ యామ్ ఐ మస్ట్ గో గుర్తుపట్టాలే డాడీ గుర్తుపట్టేశావా మారు వేషాలు ఎంచుకునే దీన్ని మారు వేషాలు అంటారు వేషాల మార్పు అంటారు ఓకే ఐ సీ ఆ అంటే లాస్ట్ టైం నవల్ ఐడియాలో దెబ్బతిన్నాం కదా అని పాక్ సినిమా ఒకటి ఫాలో అయ్యాను దాంట్లో ఎన్టీఆర్ జస్ట్ కలతోడు మాట్లాడంతే బ్లాక్ లో టికెట్ కొన్నవాడు కూడా సినిమా అయిపోయేదాకా గుర్తుపట్టలేదు అలాగే అమ్మాయి గారు కూడా మళ్ళీ బ్యాడ్ టైం